తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు నిర్వహిస్తున్న తెలంగాణ బతుకమ్మ సంబరాలు రవీంద్ర భారతిలో 5వ రోజు కూడా మొదలు కానున్నాయన్నమాట. మొత్తానికైతే ఇవాళ అట్ల బతుకమ్మని ఇక్కడ తెలంగాణ ఆడపడుచులు అంగరంగ వైభవంగా జరపడానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇవాళ చాలామంది ఆడపడుచులు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి తమ ప్రత్యేకత చాటుకోవడానికి ఆడపడుచులు రావడం జరిగింది. అయితే ఇవాళ ఒకసారి వాళ్ళతో పాటు కనుక్కుందాం, ఇవాళ వాళ్ళ బతుకమ్మలు ఎలా చేయబోతున్నారు అండ్ అలాగే తెలంగాణ రాష్ట్ర సహకారం వాళ్ళకి ఎలా లభిస్తుందని దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ బతుకమ్మ ఫిల్మోత్సవంలో కూడా ఇవాళ 3 సినిమా ప్రదర్శనలు జరగనున్నాయి. ఆ విశేషాలు ఏంటనేది కూడా కనుక్కుందాం. రవీంద్ర భారతిలో ఇవాళ ఒక సంగీత ప్రదర్శన జరిగిందండి. ఈ సంగీత ప్రదర్శనలో ఒక అమ్మాయి ఒక అద్భుతమైన పాట పాడింది. ఎవరో కాదు, మన పక్కనే ఉంది మాల్విక ఆనంద్. ఈ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుందట. అయితే ఇప్పుడు మనతో పాటు ఒక మంచి పాట పాడడానికి ముందుకు వచ్చి ఒకసారి మాట్లాడదాం. హాయ్ మాల్విక. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు మ్యూజిక్? నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు నా మ్యూజిక్ ఇది స్టార్ట్ చేశాను. ఓకే, 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నేను హరిప్రియ మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, ఇవాళ మాకోసం ఏ సాంగ్ పాడుతున్నావు? అమ్మవారి పైన పాడతాను ఒక పాట. అమ్మమ్మ ఏ మంగ నా చారమ్మ తమి ఇంట నలరు కుమ్మ ఓ ఎమ్మ అమ్మమ్మ ఏ మంగ నా చారమ్మ తమి ఇంట నలరు
కుమ్మ. ఇంతవరకు మనం వీక్షించిన సంగీత నృత్య రూపక రచయిత ప్రముఖ గేయకర్త డాక్టర్ వడ్డేపల్లి కృష్ణకు సదస్సులందరికీ నమస్కారం. తెలంగాణకు ప్రత్యేకించిన పండగ బతుకమ్మ. బతుకమ్మ అంటే ఏమిటో తెలియదు. ఏటేటా శరద్ నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు గౌరమ్మ ఉయ్యాలు అనే పర్లవి సామాన్యంగా సాధారణంగా ఉంటుంది. ఇది సందర్భోచితంగా ఉంది. ఇప్పుడు బతుకమ్మ పండగ రోజులు ఇవి. బతుకమ్మ అంటే ఏమిటో అందరికీ తెలిసేటట్టుగా తాను రచించిన నృత్య రూపకంలో నృత్య గేయ రూపకాన్ని రచించిన డాక్టర్ వడ్డేపల్లి కృష్ణకు ఈ బతుకమ్మ నృత్య రూపకాన్ని ప్రదర్శింపజేసిన సావేరి భవానిని నేను మనసారా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. బంగారు చెల్లకు ఈ పూలు పట్టుకు వెళ్దాం పసందుగా. అలంకరించిన ఇతర ప్రముఖులు వేదిక ఎదుట ఆశీనులైన రసజ్ఞులైన ప్రేక్షకులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన్ని నమస్కారాలు అందిస్తున్నారు. ఈనాటి బతుకమ్మ సంబరాల సందర్భంగా 2 చక్కటి ప్రదర్శనలు. ముందు మాళవిక ఆనంద్ అమ్మాయి చాలా శ్రావ్యంగా 15-20 నిమిషాలు చాలా చక్కగా పాటలు పాడింది.
ముందుగా అమ్మాయిని మనసారా అభినందిస్తున్నాను. రెండవది, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు రచించినటువంటి బతుకమ్మ నాట్ సంగీత నృత్య రూపకం. ఈ బతుకమ్మ గురించి శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు మేము చిన్నప్పటి నుంచి తెలంగాణలో పుట్టి బతుకమ్మ గురించి చూడటమే తప్ప నిజంగా బతుకమ్మ వెనక ఇంత కథలు ఉన్నాయి, ఇంకా ఎన్ని కథల్లో నాకైతే తెలియదు, ఎందుకంటే పాటల్లో చిత్ర విచిత్రంగా ఉంటూ ఉన్నాయి. ఏదైనా ఈవేళ రెండు రూపాలు, రెండు, ఒకటి పౌరాణికంగా మరొక రకంగా నలుగురు బ్రదర్స్ మధ్యలో ఉన్నటువంటి చెల్లెలకు ఉన్నటువంటి అనుబంధం, ఆ స్టోరీ కూడా రెండు చక్కటి ప్రదర్శనలు చూపించారు. ఏదైనా చాలా అద్భుతంగా మాకు తెలియనటువంటి చాలా విషయాలు చెప్పారు. బతుకమ్మను ఆడడమే తప్ప దాని నేపథ్య గాథ ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ గాథను, ఆ అక్కమ్మ దీన బాధను గాథను అటు పౌరాణికంగా గంగాగౌరీ సంవాదము, ఆ తర్వాత గౌరమ్మ బతుకమ్మగా గంగమ్మ మీద ఎలా తేలియాడుతూ 9 రోజులు పూజలు అందుకుంటున్నది విషయాన్ని అందరికీ తెలియజేయాలన్న తాపత్రయంతో నేను ఇది రచించడం జరిగింది. బతుకునిచ్చేది అమ్మ, అమ్మని నిరంతరం మనం, అమ్మకి కొనసాగింపులమే మనం. అమ్మ తన ఏం చేస్తుందంటే, నేను అనుకుంటాను, నేను ఖచ్చితంగా అంటాను చాలా సందర్భాలలో, జస్ట్ ఐఎమ్ అన్ ఎక్స్టెన్షన్ టు మై మామ్. మా అమ్మకి నేను కొనసాగింపుని. మా అమ్మ తను కొంతవరకే ఉంటుంది గనక తనని కొనసాగించడానికి నన్ను ఈ లోకానికి అందించి వెళ్ళిపోయింది అని. సో బతుకునిచ్చింది అమ్మ, ఆ బతుకుని కొనసాగిస్తున్నది మనం. ఇలాంటి జీవనోత్సవాన్ని ప్రపంచం మొత్తం మీద చేస్తున్న ఒకే ఒక్క జాతి తెలంగాణ జాతి. మీరు ఒక్కసారి గమనించండి, రైట్ టు లైఫ్ అని ఆర్టికల్ 21లో ఉంది, భారతీయ రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అని ఉంది. కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం బాస్ డే చేస్తున్నాము, వ్యాలంటైన్స్ డే చేస్తున్నాము, మదర్స్ డే, ఫాదర్స్ డే, గ్రాండ్ పేరెంట్స్ డే, ఇంకా మీకు ఎన్ని దినాలు అయితే అన్ని దినాలు చేస్తున్నాం. కానీ బతుకుని సెలబ్రేట్ చేసుకునే దినాలు లేవు మనకి ప్రపంచం మొత్తం మీద, ఎక్కడ ఒక్క తెలంగాణ జాతికే ఉంది. పట్టం లోపల అమ్మవారు బంగారు గెజ్జల బాల నాగమ్మ, ఒక అమ్మవారు ప్రసీదై 7 రోజుల బాలింతలున్నది. వాళ్ళ రాజులు వనంగా 7 మంది ఒద్ది రాజులు ఉన్నారు. వాళ్ళు ఒక్క గండి కోట ఇద్దరంగానికి వెళ్ళిపోయేందుకు ఉన్నారు. ఈ అమ్మవారు వనంగా బాలనాగమ్మ 7 రోజుల బాలింత ఉన్నారు. అమ్మవారు 7 మేడల ఉంటే తందనాన తందాన తందనా తందానా అప్పుడు కూడా బాలనాగమ్మ నాగమ్మ తందనా దేవనందనా కొడుకుని ముందల పెట్టుకున్నది లాలి పాటలే వాడుతున్నదయ్యా నా బాల తందనా దేవనందనా తందాన ఈ ముద్దుల కొడుక బాల వద్ది రాజా నా నాయన పండుకోర పర్ణ చల్లా నిద్రావురా నిండు మేడల్లా నా నాయన తందానా దేవనందనానా తందానా అమ్మవారిగా చాలవట్ట ధరలా ఓరామా తందానా దేవనందనానా తందానా అమ్మవారిగా కొడుకుతోటిన జోలిగూడగా వెట్టుకుంటగా 7 మేడల్ల ఉన్న ధరలా ఓరామా తందానా దేవనందనానా తందానా అమ్మవారి ఒక సకదానమే ఎవరైనా చాలా చూస్తున్నారా ఓ రామా తందానా
తెలంగాణ కళల్లో అత్యంత ప్రాచీనమైనది బుర్రకథ. అయితే ఇప్పుడు ఆ బుర్రకథను మనకు వినిపించడానికి ఇక్కడ కొంతమంది మహిళలను ఒకసారి అడుగుదాం. మరి బుర్రకథ ఏంటి, అసలు ఎప్పటి నుంచి చేస్తున్నాను అనుకున్నాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తుంటారు? మేము జిల్లాలో కూడా ఇంకెళ్ళి వచ్చినాం నాయన. దాసన్నారాయణ కాళీను. నా పేరు శివమ్మ. ఎప్పటి నుంచి చేస్తున్నాయి బుర్రకథ? ఓ నేను చిన్నగుండప్పుడు సంధి ఒక 60-50 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇంకా ఎక్కువ 60 ఏళ్ళ సంధి చేస్తున్నా. సరే, ఇవాళ మాకోసం ఒక బుర్రకథ చెప్తా వచ్చినది. చెప్తా ఒక బుర్రకథ ఒకటి. అయ్యో కరణించవే జగదంబ, నీకు శరణు దేశద చారదంబ. అరడే కరణించు నీ పాద కమలంబు ఇప్పుడు, ఇప్పుడు మరువాక సరివెద్దో మతిలో నదలిసేద. కరణించావే జగదంబ, నీకు శరణు దేశద చారదంబ. జరుగుతున్న తెలంగాణ బతుకమ్మ జాతరలో భాగంగా ఇవాళ మనతో పాటు వాళ్ళ యొక్క వ్యూస్ని పంచుకోవడానికి మనతో పాటు ఇక్కడ తెలంగాణ ఆడపడుచులను ఒకసారి అడుగుదాం వాళ్ళని. అమ్మ నమస్తే. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కావడిపల్లి నుంచి వచ్చారా? మీరు ఎప్పటి నుంచి ఆడుతారమ్మ బతుకమ్మ? ఇవాళ ఏ బతుకమ్మ? ఓకే, మరి బతుకమ్మ ఇవాళ మరి తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా బతుకమ్మని ఇవాళ తీసుకొచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇంత గ్రాండ్గా చేసుకోవట్లేదు. ఇంత ముందు నుంచి 1 ఇయర్ నుంచి బాగా చేసుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంత ముందు బతుకమ్మ చేసేటప్పుడు ఊర్లోనే అక్కడనే అయిపోయింది, కానీ ఇప్పుడు ప్రభుత్వమే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది, ఎలా ఉంది? చాలా మంచిగా చాలా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకిన రవీంద్ర భారతి రావటం, మేము ఇట్లా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. మరి అమ్మ, మరి ఇవాళ మాకోసం ఒక మంచి పాట పాడతారు, చిన్న పాట, బతుకమ్మ పాట. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముదుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముదుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముదుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముదుల గుమ్మ. బంగారి బొమ్మ దొరికిన మామయాడలోన, బంగారి బొమ్మ దొరికిన మామయాడలోన, బంగారి బొమ్మ దొరికిన మామవాడలోన, బంగారి బొమ్మ దొరికిన మామయాడలోన. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముదుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముదుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముదుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముదుల గుమ్మ. ఆ
బతుకమ్మ జాతర ఇక్కడ రవీంద్ర భారతిలో జరపడానికి తమ వంతుగా మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా కొంతమంది ప్రజలు రావడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అండ్ మీరు ఏం చేస్తున్నారు? మేము కళాకారులం, జానపద కళాకారుల సంఘం జిల్లా ప్రెసిడెంట్గా. నా పేరు డప్పుస్వామి. మహబూబ్నగర్ జిల్లా కోడేరు మండల్ మైలారం విలేజ్. నేను ఎక్స్ సర్పంచ్ని కూడా. మా గ్రామస్తులు మంచి ఉత్సాహంగా ఈ బతుకమ్మ జాతరను హైదరాబాద్ నడిపొడ్డున చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వమే ఆ బతుకమ్మని చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఆలోచించాను. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకి అవకాశం లేదు, కానీ ఇప్పుడు వచ్చింది. దీని మీద మీ స్పందన ఏంటి? పల్లెల మట్టి వాసనను, పల్లెల పూలను అలంకరించినటువంటి ఆ పూలను, ఇంటింట పూసినటువంటి పూలని కూడా ఏకం చేసి ఇలా బతుకమ్మను బతుకమ్మగా పేల్చి అక్కడ గౌరమ్మను పూజిస్తూ ఇలా పువ్వుల పండుగగా జరుపుకుంటున్నటువంటిది ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటిది. ఇలా ఈ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ సంబరాలు ఇంత గొప్పగా చేస్తున్నందుకు మరి మా కళాకారుల తరపున, బతుకమ్మ ఉత్సవాల తరపున ప్రభుత్వానికి కలబందని తెలియజేస్తున్నాం. తప్పకుండా చాలా సంతోషంగా ఉంది. అంటే బతుకమ్మ సంబరాల్ని అందరికీ తెలియజేయడానికి హైదరాబాద్లో మన రాజధానికి వచ్చి మీ వంతుగా స్వచ్ఛందంగా తరలిచినందుకు మా తరపు నుంచి కూడా మీకు అభినందనలు తెలుపుకుంటున్నాం. అలాగే ఒకసారి వాళ్ళతో ఒక మంచి పాట పాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇవాళ మా కోసం ఏ పాట పాడతారు? ఆ పాట పాడతారా? సరే, మా కోసం ఒక నాలుగు లైన్లు పాడండి. ఓకేనా? ఒక్కేసే పువ్వు వేసే చందమామ, ఒక జములాయ చందమామ, 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 గౌరీ పూజలాయ చందమామ, గౌరు రకపాయ చందమామ, గౌరీ పూజలాయ చందమామ, గౌరు రకపాయ చందమామ. తెలంగాణ బతుకమ్మ ఫిలిమోత్సవంలో భాగంగా ఇవాళ ప్రముఖులు విద్యాసాగర్ రావు గారు రావడం జరిగింది ఇక్కడ. ఒకసారి వాళ్ళతో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ సంవత్సరంన్నర కాలంలో అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ అనేకమైనటువంటి తెలంగాణ కార్యక్రమాలని ఈ రవీంద్ర భారతి స్టేజ్ మీద నిర్వహిస్తూ ఉంటే మాకు అనిపిస్తాం, అసలు మా జీవితంలో మేము ఎన్నడూ కూడా అనుకోలేదు ఒక బతుకమ్మ సంబరాలు లాంటి ఫంక్షన్ కూడా, అంటే తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ సంబరాలని ఒక నృత్య రూపంలో కానీ సంగీత రూపకంలో కానీ అలాగే ఒగ్గు కథ కానీ ఈవేళ తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే చూపించారో అది కూడా అంతరించిపోతున్న కళారూపాల గురించి అసలు ఎన్నడూ కూడా మేము కూడా కళ్ళలో కూడా అనుకోలేదు ఇట్లాంటి అవకాశం వస్తుందని. అటువంటిది ఈవేళ ఒక బతుకమ్మ సంబరాలు కానివ్వండి, అంతకుముందు అనేకటువంటి తెలంగాణ సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలక అంతరించిపోతున్న తెలంగాణ కళారూపాలకు పునరుజ్జీవం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవ అది చాలా అభినందనీయం.
మాణిక్ గారు మన పక్కనే ఉన్నారు. తెలంగాణ ఫిల్మ్ ఆర్టిస్ట్ సంఘానికి ముఖ్య సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఎంతో మంది మాట్లాడదాం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇవాళ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ వారు ఇవాళ తెలంగాణ బతుకమ్మ ఫిల్మోత్సవాన్ని ఒకటి స్టార్ట్ చేశారు, దీనిపై మీ స్పందన ఏంటి? ఇది ఒక మంచి శుభ పరిమాణం సినిమా ఇండస్ట్రీ కోసము. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు రెండైనా రెండు బాగుపడాలని కోరుకుంటేనే మనము తెలంగాణకు ఇక్కడ బతుకమ్మ అన్నది ఒకటి తెలంగాణ ప్రత్యేకత కాబట్టి తెలంగాణ బతుకమ్మ పండుగకు మనము ఒక మంచి సంబరంగా జరుపుకునే విధంగా తరతరాలుగా మనము ఉండిపోయే విధంగా జ్ఞాపకం ఉండిపోయే విధంగా తెలంగాణ చలనచిత్రోత్సవము బతుకమ్మ తెలుగు చలనచిత్రోత్సవంగా ఏర్పడ్డప్పుడు ఇక్కడ మొదటిసారిగా ఇవి జరగడము, యూత్కు అందరికీ లఘు చిత్రాలు తీయడము, పాత సినిమాలు మా భూమి లాంటి సినిమాలను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకునే విధంగా అందరూ పాత నటులు కొత్త నటులు పాత టెక్నీషియన్స్ కొత్త టెక్నీషియన్స్ అందరికీ ఇది ఒక స్కూల్లా ఈరోజు ఏర్పడ్డది. ఇది తెలంగాణ బతుకమ్మ ఫిల్మోత్సవంలో ఇవాళ అమ్మను పులి తినేసింది అనే ఒక 4 నిమిషాల నిమిడి గల ఒక షార్ట్ ఫిల్మ్ని ప్రదర్శించారు. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చూసిన తర్వాత ఆలోచనలు అనమాట, అంత చక్కగా తీశారు. అండ్ యంగ్స్టర్స్ చాలా మంది ముందుకొచ్చి మరి చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. ఒకసారి అందులో యాక్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడదాం. హలో. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాగమహేష్, మల్కాజ్గిరి. పోరాటం జరిగిందే వనరుల కోసం. అలాంటి వనరులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 60 ఏళ్ల కింద కూడా వేరే పాలనలో ఉన్నాం మనం, అయినా కూడా మన వనరులు మనకు దక్కలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మన వనరులను కాపాడుకుందామనే ఆశతోటి నేను ఈ డాక్యుమెంట్ తీయడం జరిగింది. ఇట్లా ప్రోత్సహించడం మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులు కానీ తెలంగాణ సినిమా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ప్రోత్సాహాలు గవర్నమెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ కావాలి. ఇట్లా ఇస్తే కనుక తెలంగాణ నుంచి యావత్ తెలంగాణ నుంచి చాలామంది పైకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ భయ్య, మీరు చెప్పండి మొత్తానికి ఇవాళ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది మొదటి ఎక్స్పీరియన్స్ అండి. ఇలాంటి విషయాల్లో ఆంధ్రాలో కానీ ఎప్పుడు మనని ఎంకరేజ్ చేసిన పాలన పోలేదు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇలా ఎంకరేజ్ చేయడం ఒక మంచి వే ప్లాట్ఫామ్ నూతన యువకులకి, దర్శకులకి, మా ప్రొడ్యూసర్లకి, ఆర్టిస్టులకి, ఇలాంటి వాళ్ళందరికీ చాలా మంచి ఆప్షన్ ఇది. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైన సమయంలో అప్పట్లో ఎలా వీళ్ళు రజాకారులను ఎదుర్కొన్నారు అండ్ అలాగే ఎవరెవరితో ఎదుర్కొని పోరాటం చేశారనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు నిషీది సినిమాలో. అయితే నిషీది సినిమా డైరెక్ట్ చేసిన కేవీఆర్ మహేంద్ర మంతపాటి ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హాయ్. సో చెప్పండి, ఈ మూవీ ఎప్పుడు తీశారు, ఎంత ఈ 14 మినిట్స్లో చాలా చక్కగా తీశారు, ఎంత కష్టపడ్డారు దీనికి? అంటే ఇది ఒక్కరోజు జరిగిన విషయం కాదండి, దీని వెనుక చాలా స్ట్రగుల్ ఉంది. తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి దాదాపు 10-15 సంవత్సరాలుగా ఈ మూమెంట్ను చూస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా ఒక 1500 మంది అమరులయ్యారు ఈ ఇష్యూలో. మనకు ఈ మలితరం ఉద్యమంలో భాగం కూడా 1000 మంది దాకా చనిపోయారు. వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా నేను బాగా చెలించిపోతుండేవాడిని. అందులో నుంచే పుట్టింది కథ. ఒక తెలంగాణ వాడిగా, ఒక తెలంగాణ రక్తం నా ఒంట్లో ప్రవహిస్తున్న వాడిగా నేను ఏదైనా చేయాలి. వాళ్ళకు రికగ్నైజేషన్ అంటే నేను ఇవ్వడం అనేది కూడా కాదు, అది తప్పు పదం. కాకపోతే వారి గురించి నేను ఏదైనా నా ప్రాంతాల్లో నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఒక సినిమా చేస్తే ఇది ప్రపంచానికి చెప్పినట్టు అవుతుంది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మంత్రిత్వం వారు నిర్వహిస్తున్న తెలంగాణ బతుకమ్మ సంబరాలు రవీంద్ర భారతిలో 5వ రోజు కూడా ఘనంగా ముగిశాయి. మొత్తానికి అయితే బతుకమ్మ ఆటపాటలతోని కాకుండా రవీంద్ర భారతిలో తెలంగాణ బతుకమ్మ నాటక ప్రదర్శన చాలామందిని ఆకట్టుకుంది. అంతేకాకుండా శాస్త్రీయ సంగీతం కూడా చాలామందిని ఆకట్టుకుంది. ఇంకా అలానే తెలంగాణ బతుకమ్మ ఫిల్మోత్సవంలో కూడా ఇవాళ అమ్మను పులి తినేసింది అనే ఒక షార్ట్ ఫిల్మ్, ఇంకా అలాగే నిషీది అనే ఒక 2 షార్ట్ ఫిల్మ్లు కూడా చాలామంది నుంచి మంచి రెస్పాన్స్ని పొందింది. ఇంకా అంతేకాకుండా కొన్ని డాక్యుమెంటరీస్ కూడా ప్లే చేయడం జరిగింది. సో ఇలా అయితే వాటికి అయితే మన రవీంద్ర భారతిలో 5వ రోజు అట్ల బతుకమ్మ కంప్లీట్ అయింది. అండ్ రేపు ఇక్కడే నుంచే మళ్ళీ మనం అలిగిన బతుకమ్మ సంబరాన్ని చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ తెలుగు వన్.